పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు రాహుకేతు పూజలకు నిలయమైన ఈ క్షేత్రంలో ఉన్న స్వామి అమ్మవారిని శనివారం సాయంత్రం దర్శించుకున్నారు. అనంతరం గురుదక్షిణమూర్తి వద్ద వేద పండితులచే ప్రత్యేక ఆశీర్వచనాలు, స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలు, స్వామి అమ్మవారి చిత్రపటం ఈవో పెద్దిరాజు ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా వేల్లంపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ, కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ని శాఖ అధికారులను సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతేకాకుండా శ్రీకాళహస్తీశ్వరాలయంకు వచ్చే భక్తులు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, క్యూ లైన్లో కూడా శానిటైజర్ చేయాలని, భక్తులు సామాజిక దూరం పాటించే విధంగా ఏర్పాటు చేయాలని కోరారు. కాలం నుంచి చాలా కట్టడిగా ఉంది, కానీ ఇప్పుడు కొన్ని విజృంభిస్తుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే అనేక రివ్యూస్ చేసి దీన్ని కట్టడి చేయడానికి కూడా అనేక చర్యలు తీసుకున్నారు. కానీ ప్రజలందరూ కూడా తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిన అవసరం ఉంది, శానిటైజర్ వాడుకోండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ప్రజలు తగు జాగ్రత్త తీసుకుంటేనే ప్రభుత్వాలు కూడా అన్ని విధాలు కూడా సహకారం అందిస్తూ తప్పకుండా ప్రజలు అటువంటి నియమాలు పాటించాలని చెప్పని, తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలు కూడా మీకు ఏ రాష్ట్రంలోనే లేని విధంగా కరోనాకి ట్రీట్మెంట్ కావచ్చు, వాళ్ళకి ఫుడ్ కావచ్చు, అదేవిధంగా అన్ని విధాలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వారందరికీ కూడా చాలా తగు జాగ్రత్తలు చేస్తారు. తప్పకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ కోవిడ్ నిబంధనలు పాటించాలని మనస్ఫూర్తిగా ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే మా ముఖ్యమంత్రి గారు కలుసుకున్నారో ప్రజలకు సంక్షేమం అందించాలని చెప్పని, అభివృద్ధి చేయాలని చెప్పని ఒక మంచి లక్ష్యంతో ముందుకెళ్తారు. ముఖ్యమంత్రి గారికి స్వామివారి యొక్క ఆశీస్సులు దీవెనలు ఉండాలని చెప్పని, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కూడా స్వామివారిని కోరుతున్నాను. తన సంతోషంగా ఈరోజు దేవాలయంలో స్వామివారి యొక్క దర్శనం చక్కగా అన్ని ఏర్పాట్లు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మా దేవాదాయ శాఖ సిబ్బంది అంతా కూడా అన్ని రకాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అన్నీ కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చేస్తున్నందుకు మా సిబ్బంది కూడా అందరికీ మా యొక్క అభినందనలు తెలియపరుచుకుంటూ మరొకసారి స్వామి